సినిమా నటులకు రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరమైన ఒక అంశాన్ని ఈరోజు మనం ముచ్చరించుకుందాం. అది చాలా చిన్న విషయమే, చిన్న ముచ్చట మాత్రమే, కానీ అదే సమయంలో వ్యక్తులు వాళ్ళ లక్షణాలకు సంబంధించి తెలియజేస్తుంది. రజనీకాంత్ మాటల గారడి ఎలా ఉంటుంది ఏంటి, దీని గురించి నేను గతంలో ఒకసారి మీతో మాట్లాడాను. రజనీకాంత్ సూపర్ స్టార్ అయిండొచ్చు, ఆయన సినిమాలు కూడా మనం బాగా చూడవచ్చు, అది వేరే విషయం. ఆయన భాషా సినిమాలో నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటుంటాడు. రాజకీయాల్లో మటుకు ఆయన 100 సార్లు చెప్పినా మనకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అప్పుడెప్పుడో జయలలితను వ్యతిరేకించాను, దానివల్ల డిఎంకే అధికారంలోకి వచ్చిందని చెప్తుండేవాళ్ళు. తర్వాత జయలలితను వ్యతిరేకించడం ద్వారా నేను మహాపాపం చేశాను అన్నట్టుగా ఇంకో దశలో మాట్లాడారు. ఒక 3 ఏళ్ల నుంచి ఆయన చాలా హంగామా చేస్తూ వచ్చారు. అభిమాన సంఘాలందరినీ సమావేశపరచడం, తన పార్టీ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం, అది ఇది అని చెప్పి చాలా చేశారు. మధ్యలో 2014 ఎన్నికలు మొదలవుతున్నప్పుడేమో మోడీని కలుసుకున్నారు. తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వస్తానన్నా కూడా బీజేపీకి చెందినటువంటి గురుమూర్తి వీళ్ళు కలిశారు. ఈయన బీజేపీకి దగ్గరగా ఉంటారు వచ్చే ఎన్నికల్లోనే భావం కూడా అప్పుడు వినిపించింది. అప్పుడే కమల్ హాసన్ కూడా పార్టీ పెడతాను, ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు పార్టీలు పెడతారని చెప్పి మాట్లాడారు. ఇదంతా అయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఎన్నికల్లో రజనీకాంత్ అసలు ఎన్నికల్లో పోటీనే చేయట్లేదు. ఆయన పార్టీ ఎక్కడుందో ఏమైందో కూడా తెలియదు. మరి ఒక నటుడుగా నాయకుడుగా ఆరాధించి అన్ని లక్షల మంది సమీకృతులు అయ్యారు కదా, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళలో ఎటువంటి ఆలోచనలు కల్పించాననే కనీసమైన బాధ్యత వాళ్ళకు ఉంటుందా లేదా మనకు తెలియదు. ఇక రెండవది బీజేపీ పట్ల, మోడీని అప్పుడు సమర్థించారు, అప్పుడు మోడీని పవన్ కళ్యాణ్ కూడా సమర్థించారు, తర్వాత ఆయన బయటకు వచ్చేసారు, మళ్ళీ వెళ్ళలేదు. ఈయన సమర్థించారు, ఇప్పటికి కూడా సమర్థిస్తున్నారేమో, అందుకే పార్టీ పెట్టకుండా చేశారు, పార్టీ పెట్టలేదు అని ఒక భావం వినిపిస్తుంది. రెండవ నటుడు కమల్ హాసన్. కమల్ హాసన్ కూడా ఓ పార్టీ పెడతామన్నారు, పెట్టారు, మక్కల్ నీతి మయ్యం అని, పూర్తి నీతివంతం అని దాని అర్థం. ఈ పార్టీ పెట్టాక ముందు పెట్టాక చాలా మొత్తానికి లౌకికవాదంగా మాట్లాడారు. రజనీకాంత్లా కాకుండా ఆయన అసహన దాడులను వీటన్నింటినీ ఖండించారు, దానికోసం ఆయన మీద దాడి చేశారు. ఇదంతా అయింది. పినరాయి విజయన్ను కేరళకి వెళ్ళి కలుసుకొని వచ్చారు. కానీ ఆ సమయంలో కూడా కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులతో మాట్లాడితే వాళ్ళేమంత పెద్ద హోప్స్ ఏమీ పెద్దగా పెట్టుకున్న పరిస్థితి నాకేమీ కనిపించలేదు. ఆ తర్వాత కొన్ని అస్పష్టమైన ప్రకటనలు కూడా చేశారు, ఎవరైతే పర్లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన తన ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మిగతా వాళ్ళని నిలబెడుతున్నారు. మమతా బెనర్జీని వెళ్ళి కలుసుకొని వచ్చారు. అంటే విజయ్ పినరాయి విజయన్ను మమతా బెనర్జీని ఏకకాలంలో కలుసుకోవటం అంటే రాజకీయాల్లో ఎంత విడ్డూరమైన విషయమో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి తమిళనాడులో ఇప్పుడు అన్నాడీఎంకేకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమితో కూడా ఆయనకేం సంబంధం లేదు. ఇద్దరిని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. తృతీయ శక్తిగా ఆయన రావాలనుకోవచ్చు, కానీ దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అది అదేం లేదు. అంటే ఇటు వామపక్షాలకు అటు మమతా బెనర్జీకి మధ్యలో కొంత ఊగిసలాట నడిచినట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన చేసే పోటీ కూడా ఈ ఓట్ల చీలిక ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా ఓ పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే డిఎంకే అన్నాడీఎంకే రెండు కూటములుగా రంగంలో ఉన్నాయి కాబట్టి. కర్ణాటకలో ఉపేంద్ర అని మరో నటుడు పార్టీ పెడతాను అది అన్నారు, అది కూడా ఏమి ప్రభావశీలం కాలేదు. ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఇంకో నటుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో పాటు, వీళ్ళకంటే బహుశా ఇంకా కొంచెం ఆలస్యంగా వీళ్ళకంటే వీళ్ళందరూ చాలామంది కంటే అతను ఆయన చిన్నవాడు. మరి ఆయన పార్టీ పెట్టారు, అప్పుడు బలపరిచి అధికారంలోకి తెచ్చారు, వాళ్ళు సరిగ్గా లేకపోతే అందులో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని బీఎస్పీతో పెట్టుకొని తనే స్వయంగా రంగంలోకి దిగి ఒక తీవ్రంగా సవాల్ చేస్తూ ఓ ప్రత్యామ్నాయ కార్యక్రమంతో జనసేన లెఫ్ట్ బీఎస్పీ కూటమి ఎన్నికల్లో పాల్గొంటుంది. దీని నేను చిన్న విషయం అన్నది దక్షిణ భారతదేశంలో కానీ నటులుగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఎలా అంటి ఎన్ని దశలు కనిపిస్తాయి, గట్టిగా ఉండటం అన్నది లేకపోతే ఒక స్థిర సంకల్పం, దానికి సంబంధించి సాహసంతో అడుగు వేసేటటువంటి సంకల్పం లేకపోతే ఏం జరుగుతుంది అన్నది మనకు రజనీకాంత్కు పవన్ కళ్యాణ్కు. రజనీకాంత్ 96 నుంచి 1996లో భాషా సినిమా వచ్చినప్పటి నుంచి వింటున్నాం ఆ మాటలన్నీ కూడా. ఇప్పటికి 27 దాటిపోయింది, ఇప్పటికి కూడా అలాగే ఉంది. అంటే బహుశా కొన్నిసార్లు ఈ సినిమాల కోసం వాడుతూ ఉంటారనే అభిప్రాయం కూడా జనంలో ఉంది. రజనీ లాంటి వాళ్ళ చర్యలు దానికి
దోహదం చేస్తూ ఉంటాయి. ఇంక కమలసన్ ఎంత ప్రభావం చూపిస్తారేంటి మనం చూడాలి. శివాజీ గణేశన్ గతంలో సొంతంగా పార్టీ పెట్టి ప్రయత్నం చేసి సఫలం కాలేకపోయారు. మరి రజని సఫలం అవుతారా, ఐ మీన్ కమలాసన్ ప్రభావం చూపిస్తారా మనం చూడాలి. కానీ వీళ్ళందరి మధ్యలో యువ కథానాయకుడిగా బాగా శిఖరాగ్రానికి సినిమా రంగంలో చేరుకున్న పవన్ కళ్యాణ్ మటుకు ఒక తృతీయ శక్తికి నాయకుడిగా పోరాటశీలిగా ఎన్నికల్లో నిరూపించుకోవడం ఆసక్తికరమైంది. అంటే రాజకీయాల్లోనే కాదు సినిమా రంగానికి సంబంధించి కూడా నటుల మధ్య ఒక ముద్ర వేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దక్షిణ ఉత్తర భారతదేశాల గురించి తరచూ ఆయన ప్రస్తావిస్తుంటారు కాబట్టి ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే మార్పులను బట్టి ఇది ఆ విధమైన దక్షిణ భారత ప్రక్రియగా మారినా కానీ మనం పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అది ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.